గురువారం 12 గంటలకు స్థానిక శివుని బొమ్మ వెనుక గల చాంబర్ ఆఫీస్ నందు వాసవి స్కాలర్షిప్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సినిమా, సినీ, టెలి సీరియల్స్, ఫిలిం నటుడుగా 70 వరకు చిత్రాలలో నటించిన సందర్భంగా నరసరావుపేట వాస్తవ్యులు ఎస్కే బాజాన్ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చింతా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, బాజాన్ వారి సంస్థ ద్వారా నిర్మించినటువంటి చిత్రానికి తెలంగాణ, రాజస్థాన్ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డు ఇచ్చి సత్కరించాయని తెలియజేస్తూ, వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ గొప్ప చిత్రాలలో నటిస్తూ నరసరావుపేట కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని వారికి అభినందనలు తెలిపారు. సన్మాన గ్రహీత బాజాన్ మాట్లాడుతూ, నరసరావుపేట పట్టణంలో నేనొక మున్సిపల్ ఉద్యోగిగా పనిచేస్తూ రంగస్థలి స్థాపించినప్పుడు తాను కూడా కమిటీలో ఉన్నానని, ఈటీవీ జెమినీ ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని, ఈ రోజు నన్ను సన్మానించిన వాసవి స్కాలర్షిప్ సొసైటీ చైర్మన్ బొగవరపు బ్రహ్మానందంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న, చైర్మన్ బొగవరపు బ్రహ్మానందం, నూకల రాధాకృష్ణమూర్తి, ఆత్మకూరి కోడేశ్వరరావు, బూర్లగడ్డ రాకేష్, దేశు వెంకట రమేష్, సన్నిధి రామకోడేశ్వరరావు, స్వామి సుబ్బారావు, కాకుమాను రామ సత్యనారాయణ, కోట విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చాంబర్ ఆఫీస్లో వాసవి స్కాలర్షిప్ సొసైటీ ఆధ్వర్యంలో మన సినీ నటుడు షేక్ బాజాన్ గారికి మన చిన్న శివ సత్కారం పెట్టాము. మరి బాజాన్ గారు దాదాపుగా 45 సినిమాల్లో, 16 సీరియల్లో, 7 షార్ట్ ఫిల్మ్లో, మరి 7 షార్ట్ ఫిల్మ్లో ఒకటి నరసరావుపేటలో తీసి ఉన్నారు. అలానే ఈరోజు మన ఈటీవీలో 3 గంటలకి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు వస్తుంది. మీరు అందరూ చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాను. మరి బాజాన్ గారు నాకు దాదాపుగా 20-25 సంవత్సరానికి తెలుసు. మరి నేను ఫోన్ చేయగానే మరి ఊళ్ళో ఉంటారని నేను అడిగాను. మరి గ్యారంటీగా ఉంటానన్నాడు. మరి అది ఆ విధంగా నేను మళ్ళీ నేను పెద్దనగారితో చెప్పాను. ఇట్లా బాజాన్ గారి చిన్న సత్కారం చేద్దామంటే మరి దానికి పెద్దనగారు ఒప్పుకొని మరి ఎమ్మటే మన కంపెనీ వాళ్ళకి చెప్పండి అని చెప్పాడు. మరి ఈరోజు మరి ఇంత సత్కారం అంటే మరి వచ్చినందుకు బాజాన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే బాజాన్ గారు కూడా 100 సీరియల్స్ మొత్తం తీసి మళ్ళీ మా సంస్థ ద్వారే సత్కారం చేస్తానని నేను సవ్యంగా తెలుపుతున్నాను. అలానే వచ్చిన కమిటీ వాళ్ళకి, మన సంస్థ ప్రధాన కార్యదర్శి నూకల రాధాకృష్ణమూర్తి గారికి, అలానే ఈనాటి ముఖ్య అతిథి చింతా కిరణ్ కుమార్ గారికి, మన 14 సంస్థల వ్యవస్థాపకుడు చీతరాలు గురుపెద్దన్న గారికి, అలానే మన చీఫ్ ఆర్గనైజర్ మన ఆత్మూరి కోటిశ్రా గారికి, అలానే మన అదనపు ప్రధాన కార్యదర్శి బోలగడ్డ రాకేష్ గారికి, వచ్చిన కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నరసరావుపేట వాసవి స్కాలర్షిప్ వారు సంస్థ వారు మరి చిరు సత్కారం అని చెప్పేసి నన్ను పిలిచి పెద్ద సత్కారం చేశారు. నేను సినిమా నటుడుగా సీరియల్స్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను. అయితే అది గమనించిన మా బ్రహ్మానందం గారు మరి పెద్దన గారితో చెప్పటం, పెద్దన గారు అందరూ ఓకే అంటాం, దానికి కిరణ్ కుమార్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఓకే అంటే నన్ను ఈరోజు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు. మరి ఏంది విషయం అని నేను వాళ్ళ సంస్థ ఏదో చేస్తున్నారని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ వారేం చెప్పారంటే మెయిన్ సన్మానం గురించే ఈ కార్యక్రమం పెట్టామని చెప్పేసి తెలిసింది. నాకు చాలా సంతోషం వేసింది. అయితే నేను ఇటీవల ఈనాడు పేపర్లో 100 సినిమాలు సీరియల్స్ పూర్తి చేయాలని చెప్పేసి అనుకున్నాను. దానికి ఇప్పటికీ 70 అయినాయి. త్వరలో ఆ 30 కూడా పూర్తి చేసుకొని ఈ సంస్థ ద్వారానే మరలా సన్మానం పొందాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక నటుడు 100 పూర్తి చేయాలంటే ఈ రోజుల్లో అయ్యే పని కాదు. ఒక సినిమా 2 సినిమాలు చేసరికే సరిపోతుంది. నరసరావుపేటలో ఎంతోమంది నా ఆర్టిస్టులు ఎవరు కూడా ఇప్పటి వరకు 70 దాకా చేయలేకపోయారు. నేను చేశానని గర్వంగా కాదు నేను చెప్పడం, నేను రంగస్థలిలో పనిచేశాను కాబట్టి నాకు ఈ అవకాశాలు వస్తున్నాయి. ఎంపీగా, ఎమ్మెల్యేగా, డిఎస్పీగా, ఆ తర్వాత జడ్జిగా చేస్తున్నా ఇప్పుడు ఈటీవీలు సీరియల్. ఈరోజు అది రిలే కూడా అవుతుంది. ఇప్పటికి 4 రోజులు వచ్చింది. ఈరోజు రేపు గ్యారంటీగా ఇంకో 3 రోజులు వచ్చింది. ఇదే విధంగా నేను చేసుకుంటూ పోతా. గతంలో ఈటీవీలో చేస్తే డబ్బింగ్ చెప్పనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఆర్టిస్ట్గా ఎదిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా గ్రహిస్తారు. మొన్న డబ్బింగ్ కూడా నన్నే చెప్పమని ఈ 4 రోజుల సీరియల్కి డబ్బింగ్ నేనే చెప్పాను. ఇది గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే ఈటీవీ వాళ్ళంటే వేలాది మందిలో ఒకళ్ళనో ఇద్దరినో ఎన్నుకుంటారు. అటువంటి సంస్థ కూడా నన్ను ఆదరించి మరి
అవకాశాలు ఇస్తుందో అంటే మిగతా పూర్తి 30 కూడా నేను త్వరలో పూర్తి చేస్తానని చెప్పేసి మనసారా కోరుకున్న నరసరావుపేట రంగస్థలి వాసిగా గర్వపడుతున్నాను.